going to ooty. So enjoy chadanki me ooty elthunnam anamata. Chala 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 exciting ga undi. ఇప్పుడు ఎందుకు హాయ్ చెప్పేస్తున్నాను అంటే ఇప్పుడు సాంగ్స్ చేస్తాను అనమాట. అందుకనేసి ముందు హాయ్ చెప్పేస్తున్నాం, తర్వాత మేము సాంగ్స్ అన్ని పాడుకుంటాం అనమాట. సో మా జర్నీ ఎలా సాగుతుంది, అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా మీతో షేర్ చేసుకుంటాము. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుతానికి అది చూస్తుండండి. ఇక నన్ను చూసి ఏదో నేను ఏడ్ చేస్తున్నాను అనేసి అనుకోకండి. ఏంటంటే ఆలోచన, నాకు అస్సలు అంటే అస్సలు హెల్త్ బాగాలేదు, ఫుల్ కోల్డ్, దానివల్ల వాటర్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ అందరం బస్సులో చాలా 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 ఎంజాయ్ చేసాం. అన్ని ఫ్యామిలీస్ ఒకే దగ్గర కలిసి ఒక ట్రిప్కి వెళ్తే ఎలా ఉంటుంది, భలే ఉంటుంది కదా. సో మాకు కూడా అలాగే అనమాట. సో ఇక్కడ నాకు డ్యాన్స్ రాదు లేదంటే నేను కూడా మంచిగా చేసేదాన్ని. సో ఇక్కడ అలా డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఫ్రెండ్స్, మేము ఇప్పటి వరకు సాంగ్స్ వేసుకొని బాగా ఎంజాయ్ చేసాం. ఒక ఇద్దరు అయితే డాన్స్ చేస్తారు, ఈ వదిన అండ్ అక్కడ ఉన్నారు. వీళ్ళు డాన్స్ చేస్తారు, మేము ఎంజాయ్ చేసిన ఫుల్ కోల్డ్, అందుకే మళ్ళీ ఏడుస్తున్నా అనుకోగలరు. సో ఇప్పుడు ఏంటంటే కనుక మేము ఇంకా టిఫిన్ చేయలేదు, టైం 8:30 అవుతుంది. సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి కనీసం మా దగ్గర ఆగేసి ఒక చెట్టు దగ్గర అందరం కూర్చొని హ్యాపీగా టిఫిన్ అయితే చేస్తాం అనమాట. అందుకనేసి ఇక్కడ ఆపారు. ముందు కార్ వెళ్తుంది, మళ్ళీ మీ హస్బెండ్ ఏరియా అనేసి అంటారు కదా. కార్ లో ఒక 5 మెంబర్స్ వెళ్తున్నారు, మేము మా అందరికి తోడుగా మా మరిది అనమాట. అందరం ఆడవాళ్ళమే కదా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అంతకంటే ముందు నేను మీకు ఈరోజు ఒక గేమ్ని రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను, అదే లక్కీ జెట్ గేమ్ అనమాట. సో ఇందులో మనం ఎవ్రీడే కన్సిస్టెన్సీగా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలా అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు నేనైతే 2 bets చేస్తున్నాను, 1000 and 1000. సో ఇది మనం కంటిన్యూగా ప్లే చేయాలన్నమాట. సో చూద్దాం, వెయిట్ చేద్దాము. హార్స్ ఫై రావాలి. యా యా, కమాన్ కమాన్, హార్స్ ఫై రావాలి. ఎస్, హార్స్ ఫై వచ్చేసింది. అంటే ఇప్పుడు మన అకౌంట్లో 5000 rupees అయితే వచ్చేసాయి అన్నమాట. సో ఇప్పుడు నేను 10000 rupees విన్ అవ్వాలి అనుకుంటున్నాను. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనకి హార్స్ 10 రావాలి. యా యా, కమాన్. ఎస్, హార్స్ 10 వచ్చేసింది. అంటే మన అకౌంట్లోకి 10000 rupees వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు నేను విత్డ్రాల్ పెడుతున్నాను ట్రాన్స్ఫర్ కోసం. సో వెయిట్ చేద్దాం. అండ్ చెప్పడం మర్చిపోయిన, ఈ గేమ్ వచ్చేసి మనకి 1 winలో ఉందన్నమాట. సో ఈ గేమ్ని నాకు నా ఫ్రెండ్ అయితే రిఫర్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికి చాలా ట్రస్ట్ఫుల్ వెబ్సైట్ అనమాట. అండ్ విత్డ్రాల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, వితౌట్ కమిషన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ వెరిఫికేషన్ అనేది అస్సలు ఉండదు. సో మన సబ్స్క్రైబర్స్ కోసం 50000 ఇస్తున్నారు, కమెంట్స్లో పిన్ చేసిన లింక్ తోటి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి. సో ఇక్కడ మీకు ప్రోమో కోడ్ కనిపిస్తుంది కదండి, రిషిరామ్ అని చెప్పేసి. సో అది మీరు యూజ్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ ఆఫర్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ నా విత్డ్రాల్ కూడా వచ్చేసింది, చూడండి. సో విత్డ్రాల్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో కమెంట్స్లో పిన్ చేశాను, హ్యాపీగా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, చూసారా, మా హస్బెండ్ అక్కడ ఉన్నారు చూడండి, ఇంకా మిగతా వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వావ్ వ్యూ చూడండి, ఇదిగోండి టిఫిన్లు తీసుకొని వెళ్తున్నారు అదిగోండి. సో ఇంక ఇప్పుడు వెళ్ళి టిఫిన్ అయితే తీసేస్తాం. హాయ్ హాయ్, వాట్ ఏ ప్లేస్, వావ్. ఇగోండి 2 రోజులు మా పాపకి తల్లిగా పాత్ర తీసుకున్నారు. హలో అండి, బాగున్నారా? వద్దులే, ఆల్రెడీ అయిపోయింది, అవన్నీ అయిపోయాయి. ప్లేస్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. ఇదిగోండి వ్యూ చూడండి, నేను కనిపించలేదు అనేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చా. పెరుగన్నం, టమాటా, ఇంకా ఆలు, ఇది బాత్, అది చట్నీ, అదేటో పులియోగ్రే. ఇన్ని స్పెషల్స్ అక్కడ నేను కలిపి చేసాం. ఒక్కరు కూడా ఒప్పుకోరా, ఒక్కరు అట్లీస్ట్ ఒక్కరు. ఏం కావాలి? బాతా లేదు ఇక్కడ. అక్క టిఫిన్ ఎంత, ఇది ప్లేట్ ఎంత అక్క? 100 రూపాయలు వందే. ఇప్పుడు 200 అయినా తినాలి తప్పదు. ఇదిగోండి అక్కదే అని బావ గారిది మ్యారేజ్ డే, ఇప్పుడే తినిపించుకున్నారు ఎవరికి కనిపించకుండా. రావాలి, రావాలి.
సో ఇంకా మేము టిఫిన్లు చేసి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ ముందు కార్ వెళ్తుంది కదా, అది సన్ రూఫ్ అంటారు కదా, సో అక్కడ నిల్చున్నారు మా హస్బెండ్ కనిపిస్తున్నారు కదా. సో అలా నిల్చొని చూస్తే అసలు కిక్కే వేరు కదా. అసలు మా హస్బెండ్ బాగా ఎంజాయ్ చేశారు కార్లో, అందుకే బస్సులో రమ్మంటే రాలేదు. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము, చూస్తుంటే అక్కడక్కడ ఏనుగులు జింకలు అవి ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా నైట్ టైం అయితే ఇంకా ఏనుగులు అయితే బయటకు వచ్చాయి. సో అది నెక్స్ట్ ఉంటుంది మీకు అది కూడా. తమిళనాడు బోర్డర్ కైతే వచ్చేసాము. ఇప్పుడే మాకు పులులు జింకలు సింహాలు అన్ని కనబడ్డాయి. జింకలైతే చాలా ఉన్నాయి, చాలా కనిపించాయి. ఇంకా డెమన్లు జింకలు మంకీస్ ఇవైతే కనిపించాయి. ఎలిఫెంట్స్ అయితే ఇంకేం కనిపించలేదు. స్కూల్లో సింహాలు కూడా కనిపించలేదు. బట్ కనిపించిన ట్యాపింగ్ చేసి చరిష్మా కనబడ్డదైతే చరిష్మాదే కనబడ్డదా. సో అదనమాట టిఫిన్ అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. తమిళనాడు బోర్డర్ దగ్గరికి అయితే వచ్చాము. అలా ఫారెస్ట్ అనమాట ఇది, చూస్తూ ఉన్నాం ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి. మరి రాజేష్ బాబు కనిపిస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. చాలా మంచోడు. నా పాప అయితే ఎంత బుద్ధిగా ఒక నిమిషం, నా పాప ఎవరికైనా డిస్టర్బ్ చేస్తుందా? చాలా బుద్ధి చాలా సైలెంట్ ఉంది, ఎప్పటి కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ఇంకా వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ మార్నింగ్ 7 AM స్టార్ట్ అయ్యాము. సో నేను అక్కడ ఇంటి నుంచి స్టార్ట్ అయింది ఏం కూడా తేలేదు అనమాట. డైరెక్ట్గా ఇలా బస్సు నుంచి అలా ఊటీ వరకు తీద్దాం అన్నట్లుగా. సో వెళ్తూ ఉంటే చెప్పాను కదా, అటు సైడ్ ఇటు సైడ్ నుంచి జింకలు అయితే భలేగా కనిపించాయండి చాలా. అండ్ ఎంత కూల్ ఉందంటే ఆ కూల్కి నాకు అప్పటికీ హెల్త్ బాగాలేకపోయేదానికి చాలా చిరాకు వచ్చింది. అంటే హెల్త్ బాగాలేక కళ్ళలో వాటర్ వచ్చి అంటే చాలా ఇదైపోయాను అన్నమాట. నార్మల్గా ఉంటే ఇంకా భలేగా ఎంజాయ్ చేసి దాన్ని. బట్ నెక్స్ట్ డే ఏమో మొత్తానికి తగ్గిపోయింది అనమాట. సో ఇక్కడ ఎలిఫెంట్ కనిపించి కానీ అందరు హరుస్తూ ఉన్నారు ఎలిఫెంట్ ఎలిఫెంట్ అని చెప్పేసి. సో ఒరిజినల్ వాయిస్ వినిపిస్తే కనుక మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరు. బట్ అక్కడ ఏంటంటే సాంగ్స్ వేస్తారు కాబట్టి నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇలా దగ్గర నుంచి చూసాము, ఇలా మా బస్సు వెళ్తుంది అదుగుండి ఏనుగు అలా వెళ్తూ ఉంది అనమాట. సో పిల్లలు అందరు బాగా ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు అయితే. ఫోటోషూట్ వీటి మధ్యలో దిగుతూ ఉన్నారు చూడండి ఎంత బాగుందో అసలు. వావ్, ఇది ఏదో ఒక వాటర్ ఫాల్ అనమాట. అంటే మనం బస్సులో వెళ్తూ ఉండి మనకి ఏవైతే ప్లేసెస్ ఉంటాయో అక్కడ ఆపుతూ ఉంటారు. సో ఇది ఒక వాటర్ ఫాల్. మేము ఆ బస్సు దిగిన నుంచి 1.5 కిలోమీటర్ అయితే నడిచాము. బట్ అక్కడ ఏమీ లేదు, వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. ఇక్కడ మధ్యలో ఒక వాటర్ ఫాల్స్కి వచ్చాము. లోపల ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళాము. లోపల చూసేసరికి ఏమీ లేదు, వాటర్ ఫాల్స్ అంటే నార్మల్గా ఉంది, అంత నచ్చలేదు. సో వచ్చాం అనమాట. ఇక్కడ చాలా కూల్ ఉంది తమిళనాడులో, అందుకనేసి వేడి వేడి బజ్జీలు అండ్ ఇదిగోండి జొన్న పొట్లు అవన్నీ మేము తింటూ ఉన్నాం అన్నమాట. సో ఇంకక్కడి నుంచి బయలుదేరాలి. ఇక్కడ నుంచి గన్సేపు అన్నది మాకు అయితే తెలీదు. ఇంకా బయలుదేరిపోతాం. షూటింగ్ స్పాట్ కి వచ్చాం చూడండి ఎంత బాగుందో. ఇంకా చూపిస్తా, హార్స్ రైడింగ్ కూడా ఉంది, అది ఎక్కినట్లయితే చూపిస్తాం. ఓకేనా అండి, షూటింగ్ స్పాట్ అందరూ మా కోసం వెయిట్ చేశారు, చేస్తూ ఉన్నారు. అదిగోండి అక్కడ ఫోటో తీస్తున్నారు. రండి పదండి,
వీళ్ళు రావట్లేదు. కరెత్తులన్నీ పెట్టుకున్నట్టు నాకు బాగా జలుబు చేసింది, నీళ్ళన్నీ కారిపోతున్నాయి. ఇది పెట్టుకుంటే కొంచెం కవర్ అయిపోతుంది కదా అన్నట్టు అలా స్టైల్గా కూడా ఉంటుంది కదా అని పెట్టుకున్నాను. ఎంత బాగుందో షూటింగ్ స్పాట్, చల్లగా ఉంది. ఈ చల్లదనంలో వేడి వేడి బజ్జీలు వేడి వేడి ఏంటి కార్న్ తింటే గనక అబ్బా ఇక్కడ వీళ్ళు చూసారా ఎలా దిగుతున్నారో ఏంటంటే ఆ లొకేషన్ కి ఫోటోషూట్ కి భలేగా ఉంటది. అందుకే దీన్ని షూటింగ్ స్పాట్ అంటారు. చాలా షూటింగ్స్ అవి అవుతూ ఉంటాయి, బట్ నేనైతే ఎక్కువగా దిగలేదు. అయిపోయింది, వాళ్ళు ఇంకా దిగుతూ ఉన్నారు. అందరం మేమే అసలు నేను అనుకున్నాను పాపతో ఎలా వెళ్తాము ఏంటి చాలా చల్లగా ఉంటుంది అని చెప్పేసి, బట్ పాపకంతా కూడా సేఫ్గా పెట్టాము. అంటే కొంచెంసేపు నేను ఎత్తుకోవడం, కొంచెం మరిది అందరూ షేర్ చేసుకున్నారనమాట. పాపను ఎత్తుకున్నారు అండ్ మా ట్రిప్ అయితే చాలా సాఫీగా జరిగిందనమాట. సో ఇక్కడ అన్ని ఇళ్ళులన్నీ ఇలా ఉంటాయి, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే సైడ్కి పై పైకి ఉంటాయి. ఏదేదో విచిత్రంగా అనిపించింది అనమాట, కొత్తగా అనిపించింది. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే దండం పెట్టాలి, అసలు ఎంత చల్లగా ఉందో. ఇప్పుడు మేము టాయ్ ట్రైన్ కి వచ్చాము. ఇది ఒక వెరైటీగా ఉంది, ఇందులో ఒక 1 hour జర్నీ అనమాట. ఇందులో ఏంటంటే మొత్తం ఊటీ అంతా కూడా చూపిస్తుంది అంట. సో చూడాలి అవునండి ఎలా ఉంటుంది ఏంటంటే తర్వాత చెప్తాము. ఒకటి మాకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైం, అందుకంటే ఇది ట్రైన్ లానే ఉంటుంది బట్ టాయ్ ట్రైన్. ఫ్రెండ్స్ ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఏమేమి వస్తాయి ఏమేమి కనిపిస్తాయి అన్న విషయం అయితే తెలీదు. జంతువులు, నువ్వే పెద్ద జంతువు. ఏంటో తెలీదు, ప్రస్తుతానికి అయితే చెట్లు అన్ని కనిపిస్తున్నాయి. చెట్లు అలా ఉంది చూద్దాం. కొంచెం చూపిస్తాం. ఇప్పుడు కొంచెం ఎండగా ఉందండి, అల్లి మార్నింగ్ అయితే బాగుండు. సో ఈ టాయ్ ట్రైన్ ఏంటంటే కనుక ఇందులో వెళ్తే మనకి ఊటీ మొత్తం ఒక 1 hourలోనే చూపించేస్తుంది. నార్మల్గా అయితే మనం 1 hourలో ఊటీని చూడలేం కదా. సో కూర్చొని మొత్తం అంతా కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ మాకు తెలియక మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కనుక ఈచ్ పర్సన్కి 280 ఏమో తీసుకున్నారు, బట్ ఏంటంటే 80 rupees కూడా ఉంటుంది. సో హ్యాపీగా ఆ 80 rupees టికెట్లోనే వెళ్ళొచ్చు అనమాట, మాకు అది తెలియలేదు. సో నా పాపకైతే ఇలా ఫుల్గా స్వెటర్ కప్పేసి ఒక బిస్కెట్ ఇచ్చాను. సో తింటూ హ్యాపీగా మా అలాగే చూస్తుంది. ముందు జరిగిన జోక్ ఏంటంటే మా వదిన వాళ్ళ పాప కొడుతూ ఉంటే మా హస్బెండ్ ఏమో అలా కామెడీగా అలా చేస్తున్నారనమాట. సో ప్లేస్ అయితే సూపర్గా ఉందండి అసలు. సో ఇక్కడ కూడూరులో దిగేసా, ఇంకా ఇక్కడి నుంచి బస్సులో వెళ్తాం. సో ఇక్కడ కూనూరులో అయితే దిగాము, మళ్ళీ కూనూరు టు ఊటీ వెళ్ళాలన్నమాట మేము. ఊటీలోనే లగేజ్ అంతా ఉంది. సో ఇక్కడ ఏంటంటే రిటర్న్ టాయ్ ట్రైన్ వెళ్ళదు, మనం బస్సులో అయినా కార్లో అయినా వెళ్ళాలి. బట్ మాకు అడ్రస్ తెలియక చాలా 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 తిరిగామండి. అసలు దగ్గర 1-2 hours అయితే తిరిగేసాము. అడ్రస్ కూడా ఎవరూ కరెక్ట్గా చెప్పట్లేదు, మాకు తమిళ్ రాదు, వాళ్ళు తమిళ్లోనే మాట్లాడుతున్నారు. సో చాలా అనుభవించాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా డిన్నర్ అంతా అయిపోయింది. ఇప్పుడు రూమ్లు వెతుక్కున్నాం అనమాట. రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా నీట్గా ఉంది, చల్లగా ఉంది. ఒక్క రూమ్లో కూడా ఒక్క ఫ్యాన్ లేదు. నేను స్వెటర్ వేసుకున్నాను, ఇంకా ఇది కప్పుకున్నా సరే ఫుల్ చల్లేస్తుంది. నా కూతురికి ఫుల్గా కప్పేశాను, హ్యాపీగా పడుకుంది అనమాట. లేచాక తనకి ఫుడ్ పెడతారు. సో ఎవరి రూమ్లు ఏంటి అన్నది అందరూ ఫిక్స్ చేస్తున్నారు. మేము మాత్రం ఆడాలి మన దగ్గర, అదనమాట. అంటే మళ్ళీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అందుకనేసి మా ఆడలు ఒక దగ్గర ఉంటాం, మగవాళ్ళంతా ఒక దగ్గర ఉంటారు అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఈ ప్లాన్ అయితే అయ్యింది. ఓకేనా చూస్తామండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరం ముచ్చట్లు పెడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే కేక్ కట్టింగ్స్ అనమాట. అక్కది యానివర్సరీ కదా, అక్కతో పాటు ఇంకొకరికి కూడా యానివర్సరీ అనమాట. సో ఇద్దరికి కలిపి ఈ రోజు మేము కేక్ కట్టింగ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు 11:30. ఓకే చూపిస్తాం.
చూడండి. మా కష్టాలు చూడండి, మంచిగా రెడీ అయిపోయినప్పుడు ఎంత అందంగా ఇక్కడ రెడీ అయ్యి కూడా దుప్పట్లు కాకుండా. సో కేక్ కటింగ్ ఇంకా టైం కాలేదు, అందుకనేసి అలా కామెడీగా అందరం సరదాగా జోకులు వేసుకుంటున్నాము. ఏంటంటే మా హస్బెండే అంటే చాలా బాగా కామెడీ చేశారు, మా హస్బెండ్ కామెడీకి అందరూ కూడా చాలా బాగా నవ్వారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఏంటంటే కనుక వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి వాళ్ళకి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే 3 నచ్చినవి 3 నచ్చనివి వాళ్ళలో. సో అలా ఎంజాయ్ చేశారనమాట, అంటే చాలా 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 బాగా నవ్వారు. యాక్చువల్గా రియల్ వాయిస్ పెట్టుంటే కనుక మీరు నవ్వేవాళ్ళు, బట్ అక్కడ ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి నేను పెట్టలేదనమాట. సో ఇక్కడ ఇంకా కేక్ కట్ చేశారు, అండ్ ఇంకొక కపుల్ది కూడా ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ, సో అది కూడా కట్ చేసాము, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఎవ్వరు మాకు తెలియదు, ఓన్లీ ఆ బావగారు అక్క అండ్ వదిన వాళ్ళు తెలుసు, బట్ అక్కడికి వెళ్ళాక అందరం కూడా క్లోజ్ అయిపోయాము, చాలా 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 బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో చెప్పాను కదా వీళ్ళది కూడా ఈరోజు యానివర్సరీ, అన్నయ్య అండ్ వదిన. సో ఇంకా అలా కేక్ కట్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఎంజాయ్ చేసాము. ఏ రూమ్లో కూడా ఒక్క ఫ్యాన్ అన్నది ఉండదన్నమాట, ఏంటంటే అంత చలిగా ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది. అండ్ నాకు కొంచెం ఏంటంటే నచ్చకపోయింది ఏంటంటే కనుక ఎంత తిరిగినా సరే అసలు అడ్రస్ సరిగ్గా చెప్పట్లేదు, మాకేమో తమిళ్ రాదు, వాళ్ళకేమో కన్నడ వచ్చేమో మేబీ మాకు తెలియదు, బట్ అసలు మాట్లాడట్లేదు, హిందీలో మాట్లాడట్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు, కన్నడలో కూడా మాట్లాడట్లేదు, ఓన్లీ తమిళ్లోనే మాట్లాడుతున్నారు. అడ్రస్ ఒకరికడైతే ఇటు చెప్తున్నారు, ఒకరికడైతే అటు చెప్తున్నారు అనమాట. సో మాకు దగ్గర 2 అవర్స్ అక్కడ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ మేము కారు వేసుకొని ఇంకా ఊటీకి అయితే వెళ్ళామన్నమాట. సో ఈరోజు ఈ విధంగా మేమైతే ఎంజాయ్ చేసాము. ఇది day 1 అనమాట, అంటే part-1 అనుకోండి, తర్వాత part-2 వస్తుంది చూడండి. ఓకేనా, బాయ్.